Hello Andy, welcome to Akanksha My Telugu channel. Iroz video manam simple bendakai fry ne ela tayar cheyalo telusukundamu. Manam ee bendakai fry ki deep fry ante oil vesi oil lo emi bendakai fry cheyamandi. Koncham noon tote bendakai fry chestamu. Chala chala baaguntundi. Ippudu deen tayari vidhanam elago telusukundam. Munduga manam deen kosam bendakai shubhranga wash chesi ila sannaga mukkalga tarigi pakkana unchukovali. Ante kase paranichina aranikapoyina parvaledandi. చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరి ఎక్కువగా ఏం కాదండి కొంచెం మనం కూరకు ఎంత అయితే వేసుకుంటామో అంతే వేసుకోవాలి ఇప్పుడు అందులో కొన్ని కొన్ని బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినప్పుడు గ్యాస్ అంతా సిమ్లోనే పెట్టాలండి మధ్యలో మధ్యలో కదుపుతూ బెండకాయలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు బాగా అంటే ఎక్కువగా ఫ్రై అవ్వాలంటే అలాగైనా చేసుకోవచ్చు లేదంటే కొంచెం మెత్తగా ముక్కుండాలంటే అలాగైనా చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీరు మీ దగ్గర అంటే ముక్కలు ఎక్కువగా క్వాంటిటీ ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ అయిపోతున్నప్పుడు కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఏం వేయన అవసరం లేదు ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకొని మళ్ళీ మిగతా వాటిని కూడా అలాగే వేయించుకోవాలి సిమ్లో వేయించుకోవాలి మూత పెట్టకూడదు ఇలా మధ్యలో మధ్యలో కదుపుతూ అన్నిటినీ అలాగే వేయించుకోవాలి అన్నీ అలా వేయించుకొని పక్క నుంచుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి నేను ఇక్కడ పెద్దది ఎందుకు యూస్ చేస్తున్నానంటే నేను ఎక్కువ అంటే ముక్కలు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి ఇప్పుడు అందులో ఆయిల్ వేసి నెక్స్ట్ పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసుకున్న ముక్కలు ఇలాగ వచ్చాయి కొంచెం కొన్ని బాగా ఫ్రై చేసుకున్నాను కొన్ని లైట్గా ఫ్రై చేసుకున్నానండి మరీ ముక్క గట్టి పడకుండా అంటే తినేటప్పుడు కసా కసా అనకుండా నెక్స్ట్ పల్లీలు వేగిన తర్వాత పోపు గింజలు కూడా వేసుకుంటున్నాను అవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు వేసి కలిపి బాగా ఫ్రై చేసుకోవాలంటే ఉల్లిపాయ ముక్కలన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా అంటే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి బెండకాయ ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ పాటు అలాగే మగ్గనివ్వాలి ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత వీడియోలో చూపించిన విధంగా చేస్తూ మనం ముందుగా అంటే కచ్చా పచ్చగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలు మాత్రమే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత రుచికి సరిపడ కారం కూడా వేసుకోవాలి కారం వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొంచెం మెంతిపిండి వేసుకోవాలి మెంతిపిండి మరీ ఎక్కువగా వేసుకోకండి చేదు వచ్చేసింది కొంచెం వేసుకుంటే సరిపోతుంది మెంతిపిండి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అంటే మనం ఎప్పుడు చేసుకునే బెండకాయ కర్రీ కాకుండా లేదంటే బెండకాయ సాంబార్ అంటే బెండకాయ సాంబార్ కానీ బెండకాయ పులుసు కానీ లేదంటే డీప్ ఫ్రై బెండకాయ కాకుండా ఇలా చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching. Bye bye.